మెదక్ జిల్లా రామయ్యంపేటలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆయా వినాయక మండపాల వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు విశ్వసేన యూత్ అసోసియేషన్ వినాయక మండపం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు సాయి మాట్లాడుతూ 5వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రామయ్యంపేటలోని మరొక వినాయక మండపమైన శివాజీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద 10వ వార్షికోత్సవం సందర్భంగా మహిళల ఆధ్వర్యం కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాజీ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు బాలచందర్, బి నరేష్, యు నరేష్, శివ, మహేష్, స్వామి, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బాలచందర్ మాట్లాడుతూ వినాయక మండపంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమార్చనలు చేశారని, దేశంలో కరోనా వ్యాధి తొలగిపోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శివాజీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవం పురస్కరించుకొని శివాజీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈసారి 10th యానివర్సరీ సందర్భంగా కొంచెం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 6వ వార్డులో ఉన్నటువంటి ఆడపడుచులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరియు ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి ఈ కరోనా సంక్షోభానికి ప్రజలు మరియు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి శివాజీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ కరోనా మహమ్మారి తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతున్నది.